अंजलि नेरं चेसिनट्टुगा साक्ष्याधारालन्नी बलंगा उन्नायि कदंडी अंदुकी ई मुद्दायिकी बेयिल् निराकरिंचवलसिंदिगा कोर्टु वारिनि कोरुतुन्नानंडि मिस्टर हरिचंद्र ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల మిస్టర్ హరిచంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనానా సార్ అదే యువర్ ఆనర్ నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అబ్జెక్షన్ అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పనేనే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది ఇస్త్రీ చేసినంత ఈజీ కాదు పిపి గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసును ఇరికించారు యువర్ ఆనర్ ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని ఓహో గట్టి గారు యా గట్టి గారు ఆ న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థాంక్స్ అండి మహాప్రభువులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్ సార్ కొట్టారా లేదు పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ తెరా పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్స్ లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈయన లేడు అంటే నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేది ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నానా సార్ దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు చూడండి అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనేనే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యువర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటుకంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్ ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది భలే పనేనే థాంక్స్ అండి మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నెగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతేకాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి మీకెవరు లేరనుకుంటున్నారు కదూ మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీను చిరిగిపోద్ది ఏమండి మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో
మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ.